రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో కానీ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఈ ఆరు నెలల్లో మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా, వెనకబడి ఉన్నామనుకుంటున్నారా? సార్, ఇప్పుడు కంపేర్ టు అదర్ స్టేట్స్ అని మనం కంపేర్ చేస్తే తెలంగాణ అని చెప్పుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంతో ఖచ్చితంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంపెనీలు రావడానికి ఇక్కడికే ముందు మొగ్గు చూపుతాయి. కానీ మనకి ఇక్కడ పరిశ్రమలు రావాలంటే మనం రాయితీలు ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించి ఆ రాయితీలు ఇస్తే ఖచ్చితంగా మనకు పరిశ్రమలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తాయి. దానికి మేజర్ అడ్డంకి మనకి ఇక్కడ ప్రత్యేక హోదా అనేది లేకపోవటం. ప్రత్యేక హోదా అనేది కదా ఉంటే మనకు రాయితీలు ఇవ్వడానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపెనీలు అనేది ఆటోమేటిక్గా క్యూ కడుతూ ఉంటాయి. ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే నరేంద్ర మోడీ గారిని 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన సందర్భాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి దాని ఆకాంక్ష బలంగా ఉంది, ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆయన దానికి సంబంధించిన నివేదికలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయి కూడా ఆయనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పాజిటివ్గానే ఉందని అనుకోవాలి. రెండో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా పరిశ్రమల పేర్లతో ఏ విధంగా వేరే కంపెనీలకి దారాదత్తం చేశారు, 10,000 కోట్ల రూపాయల విలువలు చేసే భూముల్ని 100 కోట్ల రూపాయల కేటాయించడం, అదేవిధంగా అక్కడ అవసరం లేకపోయినా కూడా వాళ్ళకి ఎక్కువ ల్యాండ్లు అలాట్ చేయటం, దాంట్లో ఏ విధంగా కుంభకోణాలకు బలపడ్డారని చూశారు కాబట్టి వాటి మీద కొన్నింటిని డెసిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది. తప్ప పరిశ్రమలు అనేది మాత్రం వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు మేము వచ్చి 6 నెలలు ఖచ్చితంగా 1 సంవత్సరంలోపు అభివృద్ధిలో కూడా 1 పొజిషన్కి ఉండేటట్టుగా ఉద్యోగ అవకాశాలు చూస్తే ఈరోజు ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాల్ని త్వరితగతిన 4 నెలల్లోనే అందించిన ఘనమైన చరిత్రగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు నిజంగా నిరుద్యోగుల జీవితాల్లో అయితే వెలుగులు నింపామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ ఏం అవసరమో అవసరానికి తగ్గట్టుగా ఏ ప్రాంతంలో ఏం అవసరమో ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ ఒకే చోట ఉండేటట్టుగా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించిన ఒక విజన్తో పరిపాలిస్తా ఉన్నారని మాత్రం చెప్తాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.